ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా హనుమ జయంతి వేడుకలు. తిరుమల బేడి ఆంజనేయ స్వామికి విశేష అర్చనలు. ఈ నెల 26 నుంచి తిరుపతిలో శుభప్రదం శిక్షణా తరగతులు. టిటిడి కళ్యాణ మండపాల్లో దరఖాస్తులు. భక్తులకు ఉపయుక్తంగా సమయ నిర్దేశిత సర్వదర్శనం. టిటిడి నిర్ణయంపై సర్వత్రా భక్తుల హర్షం. మాటే మంత్రము హనుమే ఆదర్శం. వాయుపుత్రుని వచో వైఖరికి ముగ్ధుడైన శ్రీరాముడు. హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామభక్త హనుమాన్కు ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆకుపూజలు, సింధూరార్చనలు జరిపారు. వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల జైఓ కె శ్రీనివాసరాజు బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈరోజు హనుమ జయంతి శుభ సందర్భంగా బేడి ఆంజనేయ స్వామి అనగా శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి ఎంతో ప్రాశస్త్యం చెందినటువంటి ఆలయం. ఆ బేడి ఆంజనేయ స్వామికి అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో ఇక్కడికి ప్రతిరోజు విచ్చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో హనుమ జయంతి రోజు కూడా తిరుమలలో ఉన్న భక్తులు బేడి ఆంజనేయ స్వామిని, అదేవిధంగా జాపాలి తీర్థంలోని ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. దాని ప్రకారంగానే భక్తులు ఎక్కువగా తిరుమలకు కూడా చేరుకున్నారు. సో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అభిషేకంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు భగవంతునికి, ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. చిన్ననాటి నుంచే విద్యార్థిని విద్యార్థులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సనాతన ధర్మం, మానవీయ విలువలు, భక్తి భావనలపై అవగాహన కలిగించే కార్యక్రమమే టిటిడి ప్రతి ఏటా నిర్వహించే శుభప్రదం. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సమావేశ మందిరంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే శుభప్రదం కార్యక్రమంపై అధికారులతో తిరుపతి జేఈఓ పోల భాస్కర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ధర్మ ప్రచారంలో భాగంగా విద్యార్థిని విద్యార్థుల్లో హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ధార్మిక విషయాల పట్ల అవగాహన కల్పించడానికి టిటిడి ప్రతి సంవత్సరం శుభప్రదం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 3000 మంది విద్యార్థిని విద్యార్థులకు తిరుపతిలో మే నెల 26వ తేదీ నుంచి జూన్ నెల 1వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి జూనియర్ కళాశాలలో 1600 మంది విద్యార్థులకు, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ మహిళా కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాలలో 1400 మంది విద్యార్థినులకు ఉచితంగా శిక్షణ తరగతులను నిష్ణాతులైన పండితులచే నిర్వహించనున్నారు. శుభప్రదం శిక్షణ తరగతుల్లో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో గల టిటిడి కళ్యాణ మండపాల్లోనూ, టిటిడి వెబ్సైట్ నుంచి కూడా దరఖాస్తులు పొందే సౌకర్యం టిటిడి కల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యువతను ఉద్దేశించి కొన్ని కార్యక్రమాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అమలు చేస్తున్నది. కార్యక్రమాన్ని తిరుపతికే పరిమితం చేస్తూ మే 25 మొదలుపెట్టి జూన్ 1తో 8 రోజుల పాటు నిర్వహించడానికి ప్లాన్ చేశాము. 3000 మంది పైచిలుకు పిల్లల్ని 23 జిల్లాల నుంచి మొబిలైజ్ చేసి ఇక్కడ అడ్మిట్ చేసుకుని ఈ శుభప్రదం కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహిస్తాము. దీనికి అప్లికేషన్స్ 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు దరఖాస్తులు తీసుకొని జిల్లా ధార్మిక మండలి కార్యాలయంలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ అసిస్టెంట్స్కి అందజేయాలి. ఈ దరఖాస్తులు పొందడానికి ప్రోగ్రామ్ అసిస్టెంట్ జిల్లా స్థాయిలో ఉన్నారు, ఆయన్ని సంప్రదించవచ్చు. ధార్మిక మండలి సభ్యులు ఉన్నారు జిల్లా స్థాయిలో, వారిని సంప్రదించవచ్చు. అట్లాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో కూడా అప్లికేషన్స్ అందుబాటులో పెట్టాము. వీటన్నిటికీ మించి
తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో కూడా ఈ అప్లికేషన్ని మేము ఇన్కార్పొరేట్ చేస్తున్నాము. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. హనుమత్ జయంతి వేడుకల్లో పాల్గొని అంజనీయ సుతునికి ప్రణమిల్లారు. వివిధ ఆలయాల్లో జరిగిన హనుమత్ జయంతి ఉత్సవాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో గురువారం హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తిరుపతి ఖాధీ కాలనీలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రసన్న ఆంజనేయ స్వామి మూలమూర్తిని పచ్చకర్పూరంతో అలంకరించి తమలపాకుల దండను సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే తిరుపతి గాంధీ రోడ్డులో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ఉదయం నుండే భక్తులు స్వామివారి దర్శనార్థం అశేషంగా తరలివచ్చారు. పంచముఖ ఆంజనేయ స్వామివారికి ప్రదక్షిణలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా తిరుపతిలోని పెద్దకాపు వీధిలో నిలవైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని జయంతి వేడుకల సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రాతకాలంలోనే స్వామివారికి అభిషేకాలు, ఆరాధనలు జరిపారు. ఆపే స్వామివారికి వెండి కవచ ధారణ చేసి పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కడపలో నెలవైన శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామబంటుకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వెండి ఆభరణాలు, పూలమాలలతో పవనసుతిని అలంకరించి నాగావళి దళాలతో అర్చించి హారతులిచ్చారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణతో పులకించారు. కడప నగరంలోని చిన్న చౌక్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి ఆలయంలో హోమాది క్రతువులు నిర్వహించి పూర్ణాహుతి గావించారు. అనంతరం స్వామివారికి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి సేవలో తరించారు. అలాగే విశాఖ మహానగరం మర్రిపాలెంలో నిలవైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఫలరసాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. సింధూర అర్చనలు, ఆకుపూజలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. దక్షిణ అయోధ్యగా అలరారుతున్న భద్రాచల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. రామభక్త హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కళకళలాడింది. ఈ సందర్భంగా శ్రీ రామచంద్రమూర్తి పూజలు చేశాక ఆంజనేయ స్వామివారికి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వందలాదిగా ఆలయానికి తరలివచ్చిన హనుమాన్ దీక్షాదారులు దీక్ష విరమించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ మహానగరం సూర్యానగర్లో శ్రీ యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వజ్రకవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి సుప్రభాత సేవతో మేల్కొలిపి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత అష్టోత్తర పారాయణం చేసి వజ్రకవచ ధారణ జరిపి నివేదనలు అర్పించి కర్పూర హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి తమలపాకుల అర్చనలు చేశారు. భక్తులు రామబంటును దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ఊరుకొండపేట గ్రామంలో నిలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పవనసుతుడికి ప్రత్యేక అర్చనలు చేశారు. పూలమాలలతో స్వామివారిని చూడ చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయం జాతరతో కోలాహలంగా కనువిందు చేస్తోంది. చల్లని తల్లిని దర్శించే భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. జాతర వేడుకల్లో రెండవ రోజైన గురువారం భక్తులు బండవేషంలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు విశ్వరూప స్థూపానికి పసుపు, కుంకుమలు సమర్పించి దీపాలు వెలిగించారు. 1000 కళ్ళ దుత్తులను శిరసన ధరించి ఆలయ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. ఆ
ఆర్తితోన వచ్చి నాను ఆదరించుమా, మాకు వేరు దిక్కు ఎవరు లేరు నివేదికమా. ఆర్తితోన వచ్చి నాను ఆదరించుమా, మాకు వేరు దిక్కు ఎవరు లేరు నివేదికమా, మాకు నివేదికమా. సర్వదర్శనం భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించిన సమయ నిర్దేశిత విధానం దిగ్విజయంగా కొనసాగుతోంది. నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే ఈ అద్భుత అవకాశాన్ని భక్తులు వినియోగించుకుని ఆనంద పరవశులవుతున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లిప్త కాలం పాటు దర్శించుకునే భాగ్యం భక్తులకు మహాప్రసాదం. ఆ మహద్భాగ్యం కోసం ప్రపంచం నలుచెరగల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తిరుమలకు తరలివస్తూ ఉంటారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. అయితే సర్వదర్శనం భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితిని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సమస్యకు పరిష్కార మార్గంపై కసరత్తు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునేలా సమయ నిర్దేశిత విధానానికి తెరతీసింది. పలు దఫాలుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించిన టీటీడీ ఈ నెల 2వ తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన సమయ నిర్దేశిత విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో సర్వదర్శనం భక్తులు తిరుమలలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలిగింది. ఇందుకోసం తిరుమలలో కౌస్తుభం, నందకం అతిథి గృహాల్లో, సిఆర్ఓ కార్యాలయం, బాలాజీ బస్టాండు తదితర ప్రాంతాల్లో 35 కౌంటర్లు, అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, ఆర్టీసీ బస్టాండు, భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వెనుక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో 57 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విధానం వలన తిరుమలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా తమకు నిర్దేశించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే చాలు. ఈలోగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తిరుపతిలోని ప్రసిద్ధ ఆలయాలు సందర్శించవచ్చు. తిరుమల క్యూ కాంప్లెక్స్ లో గంటల కొద్దీ నిరీక్షణకు తెరదించడం, భక్తుల సమయాన్ని ఆదా చేయడం లక్ష్యంగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సమయ నిర్దేశిత విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హనుమంతుడు దాసభక్తుడే కాదు, సకల గుణవంతుడు, అంతకు మించిన జ్ఞానరూపుడు కూడా. అపర ధైర్యశాలి, బలవంతుడే కాదు, సకల కలలను అవపోసన పట్టి వేదాలను వల్లివేసిన ధీశాలి కూడా. ఆ రామభంటు భక్తితత్వం జగతికి సుపరిచితమే. కానీ ఆ చిరంజీవి జ్ఞాన భాండాగారం గురించి ఆ రామయ్య తండ్రికే ఎరుక. అందుకే శ్రీరామచంద్రమూర్తి హనుమంతుని గురించి లక్ష్మణుడికి వివరించిన తీరు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. హనుమత్ జయంతి సందర్భంగా ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కింద ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు సుగ్రీవుని మంత్రి హనుమంతుడు వాళ్లను దర్శిస్తాడు. ఆ ప్రతిభామూర్తులను అద్భుతంగా వర్ణిస్తాడు, వారితో సంభాషిస్తాడు. అప్పుడు రాముడు హనుమంతుని వచో వైఖరిని గురించి లక్ష్మణుడితో అన్న మాటలు హనుమంతుని గొప్పతనాన్ని మనకు తెలియజేస్తాయి. విభాషితుం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం బహువ్యాహరతానేన న కించిదపశబ్దితం న ముఖే నేత్రయోశ్చాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వపి చ సర్వేషు దోషసంవిదితః క్వచిత్ అవిస్తరమసందిగ్ధమవిలంబితమవ్యథం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరం సంస్కారక్రమసంపన్నాం అద్భుతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీ వాచం హృదయహర్షిణీ అనయా చిత్రయా వాచా త్రిస్థానవ్యంజనస్థయా కస్య నారాధ్యతే చిత్తం ఉద్యతాసేరరేరపి. అంటే లక్ష్మణ ఋగ్వేదం చదవనివాడు, యజుర్వేద పరిజ్ఞానం లేనివాడు,
సామవేదం అభ్యసించనివాడు ఇంత సుందరంగా మాట్లాడలేడు. పలుమార్లు ఇతడు వ్యాకరణ శాస్త్రాన్ని అవలోకనం చేసి ఉంటాడు, ఇది నిశ్చయం. ఎందుకంటే ఇంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా దొర్లలేదు. మాట్లాడుతున్నప్పుడు కళ్ళు, నుదురు, కనుబొమ్మలు ఇంకా ఇతర అంగాలలో ఏ దోషం కనిపించలేదు. హావభావ ప్రకటనకు అనుగుణమైన అంగ సంచలనం చేస్తూ ఇతడు ప్రసంగించాడు. కొద్ది మాటల్లోనే తన అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించాడు. అర్థం చేసుకోవడంలో ఏమాత్రం క్లేశం కలగలేదు. నట్టుతూ నట్టుతూ పదాలను అక్షరాలను విరిచేస్తూ కర్ణకటువులైన వాక్యాలనితడు ఉచ్చరించలేడు. ఇతని వాణి హృదయంలో మధ్యమ రూపంలో ఉండి గళం నుంచి వైఖరి రూపంలో వెలువడుతున్నది. అందుచేత మాట్లాడుతున్నప్పుడు ఈయన ధ్వని ఎక్కువ తక్కువల పరిమితులకు లోబడుతూ మధ్యమ స్థాయిలో ఉన్నది. వ్యాకరణ శాస్త్ర నియమాలను అనుసరించిన భాష, సంస్కార సంపన్నమైన వాణి, శాస్త్రీయమైన శబ్దోచ్చారణకు ఒదిగిన వాణి, అనర్గళ ధారా ప్రవాహంగా ఉన్న వాణి అతనిది. అలాంటి భాష హృదయాన్ని ఆనందమయం చేస్తుంది, కళ్యాణమయం చేస్తుంది. హృదయం, కంఠం, మూర్ధం ఈ మూడు స్థాయిల నుంచి స్పష్టం అభివ్యక్తమవుతున్న ఈయన విచిత్రమైన వాణిని వినిన ఎవరి హృదయమైనా ప్రసన్నమవుతుంది. కత్తినెత్తిన కటిక గుండె కూడా కరిగి నీరవుతుంది అని శ్రీరాముడు హనుమంతుడి సంభాషణ తీరును లక్ష్మణుడికి వివరించాడు. అందుకే ఎలా మాట్లాడాలనే విషయంలో అందరికీ హనుమంతుడే ఆదర్శం, సదా అనుసరణీయం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సీతమ్మ కుటీరంలో సుమంగళి పూజలు జరుపుకుని సువాసినులు ఆనంద పరవశులయ్యారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీరామ రక్ష కుటీరంలో ముత్తైదువులు సుమంగళి పూజలు జరుపుకున్నారు. శోభాయమానంగా అలంకార భూషితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ముందు మహిళలు బారులు తీరి అర్చక స్వాముల సూచనల మేరకు సుమంగళి పూజలు జరుపుకుని తన్మయత్వం చెందారు. అలాగే జిల్లాలోని గూడూరు లోకలువైన శ్రీ కోదండ రామానుజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లోక సంక్షేమాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో హోమాలను నిర్వహించారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాక ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై అర్చకులు వేదోక్తంగా హోమాలను నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు సమీపంలోని తేనెబండ గ్రామంలో కొలువైన పురాతన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. పచ్చటి పంట పొలాల్లో వేంచేసిన ఈ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అంజనీసుతునికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని భక్తులే స్వయంగా జరుపుకుని పరవశులయ్యారు. ముందుగా అర్చక స్వాములు సీతారాములకు ఆంజనేయ స్వామివారికి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని సింధూరంతో చక్కగా అలంకరించారు. ఆపై పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలకు పూజాదికాలు చేశాక భక్తులు స్వామివారికి అభిషేకాన్ని జరుపుకున్నారు. ఇక అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కొత్తపల్లి గ్రామం సమీపంలో కొండపై కొలువైన శ్రీ అహోబిల లక్ష్మీ నృసింహస్వామివారికి వైశాఖ మాస పూజలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకోత్సవం నిర్వహించారు. ఆపై స్వర్ణ, రజిత ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. పవనసుతుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి సింధూరార్చన జరిపారు. వివిధ రకాల పూలమాలలు, నాగవళ్ళి దళాలు ఆభరణాలతో రామబంటును అలంకరించి
అష్టోత్తర శతనామార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు వాయునందనుని సేవించి తన్మయులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీకృష్ణ స్వామి మందిరంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులే స్వయంగా పరమాత్మునికి పంచామృతాలతో అభిషేకాన్ని జరుపుకుని ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. చక్కగా స్వామివారిని అలంకరించి నివేదనలు సమర్పించి కర్పూర హారతులు ఇచ్చారు. మంగళప్రదాయని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులను ముగ్ధ మనోహరంగా అనుగ్రహించారు. భక్తులు సిరుల తల్లి ఆశీస్సులు అందుకుని పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉపాలయాల్లో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి ఆండాళ్ళ అమ్మవార్లకు విశేష సేవలు జరిగాయి. అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహుని ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. వైశాఖ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చక స్వాములు వేదోక్తంగా సుదర్శన హోమాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించాక అగ్ని ప్రతిష్ఠ చేసి సుదర్శన హోమం జరిపారు. భక్తులు సుదర్శన హోమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా అలరాడుతున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సన్నిధిలో సంప్రోక్షణ పూజలు జరిగాయి. అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ పుణ్యాహవచనం గణపతి పూజాధికారులు జరిపి పంచామృతాలు మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి హారతులిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పూజాధికారులు జరిగాయి. పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉపాలయంగా అలరాడుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పలు రకాల పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. నిజామాబాద్లోని ఛత్రపతి హనుమాన్ మందిరంలో శివ పంచాయతన సహిత ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, దేవతావాహన, యాగశాల ప్రవేశం, కుంకుమార్చన, జలాదివాసం, రాజోపచార పూజలు, మూలమంత్ర హవనాలు, ధాన్య, పుష్ప, ఫలాదివాసాలను అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ధ్వజస్తంభానికి పూజాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మహిళలు కుంకుమ పూజలు జరుపుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం గాత్ర కచేరి కార్యక్రమం జరిగింది. న్యూఢిల్లీకి చెందిన పద్మశ్రీ సుమిత్ర గుహ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వినులు విందు చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 28 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లతో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.